వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు భారీ అంచనాల నడుమ బరిలోకి దిగబోతున్న రిషబ్ పంత్ అంచనాలు తగ్గట్టే చెలరేగుతున్నాడు. ఇంగ్లాండ్ పిచ్లకి టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తొందరగానే అలవాటు పడ్డాడు. ఈ నెల 3న సౌతాంప్టన్కి చేరుకున్న భారత క్రికెటర్లు గత 3 రోజులుగా ప్రాక్టీస్ సెషన్లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో భారత జట్టు 2 జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా ఇందులో యువ హిట్టర్ రిషబ్ పంత్ అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. కేవలం 94 బంతుల్లోనే 121 పరుగులు చేసి నాటౌట్గా మిగిలగా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా 135 బంతుల్లో 85 పరుగులతో రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా ఇషాంత్ శర్మ ఒక్కడే 3 వికెట్లతో రాణించాడు. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్తో పాటు వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోర్లు చేశారనే విషయాన్ని మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.